ఇబ్బందిలో భాగంగా రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు సిద్దిపేట జిల్లా పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను తీసుకువచ్చిందని ఆ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని రైతులను ముంచేందుకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పార్లమెంట్ లో మేము ఉండగా మమ్మల్ని సస్పెండ్ చేసి బీజేపీ పార్టీ వారే ఆ బిల్లులను ఆమోదం తెలిపారని రైతులను ధనవంతులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ జీవోలను తీసుకురావడం కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి కుట్ర పంతోందని కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ రోజు అన్ని పార్టీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా రైతులకు మద్దతుగా బంద్లో పాల్గొని ధర్నా రాస్తారోకో చేపట్టారు. అలాగే రైతులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఢిల్లీలో గత 4 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు కనీసం మోడీ ప్రభుత్వం ఏ రకమైన హామీ ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తోందని కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ప్రకటించిందని సోనియా గాంధీ ఎంత మొత్తుకున్నా కూడా బీజేపీ తన మొండి వైఖరి వీడకుండా రైతులకు సంబంధించిన 3 చట్టాల అమలు చేయటం జరిగిందని ఆ 3 జీవులను నువ్వు సమర్థించుకునే దాకా రైతుల పక్షాన ఉండి పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. మొట్టమొదటిసారిగా అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ఉరి శిక్ష చేసినటువంటి పార్లమెంట్ లో రైతులకు 3 బిల్లు పాస్ చేసి రైతుల నోరు నొక్కేయడం రైతులను రోడ్డు మీద పడేయడం దాని వల్ల యావత్ భారతదేశంలో ఉన్న రైతులందరూ ఏకమై రైతుల నోరు నొక్కే బిల్లును మేము వ్యతిరేకం చేస్తున్నాం రైతుల పక్షాన నిలబడే ప్రోగ్రామ్ ని నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇవాళ ధర్నా చేయడానికి వచ్చారు.